కోవిడ్ 19 వ్యాక్సిన్ పూర్తి సురక్షితమని సోషల్ మీడియాలో వస్తున్న దుష్ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని కొల్చారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు రమేష్ తెలిపారు. కొల్చారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కోవిడ్ 19 వ్యాక్సిన్ ప్రక్రియను ఎంపీపీ మంజుల, జెడ్పీటీసీ మేఘమాల, వైద్యులు రమేష్ లాంఛనంగా ప్రారంభించారు. కొల్చారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కోవిడ్ 19 వ్యాక్సిన్ కేంద్రాన్ని ఎంపీపీ మంజులా కాశీనాథ్, జెడ్పీటీసీ మేఘమాల, వైద్యులు రమేష్ లాంఛనంగా ప్రారంభించారు. పీహెచ్సీలో ముందుగా వ్యాక్సిన్ ను డాక్టర్ రమేష్ తీసుకున్నారు. ఆ తర్వాత ఆరోగ్య సిబ్బందితో పాటు అంగన్వాడీ సిబ్బందికి, ఆశా వర్కర్లకు వ్యాక్సినేషన్ ప్రక్రియను చేపట్టారు. వ్యాక్సినేషన్ కేంద్రాన్ని డిస్టిక్ ఎమిజినేషన్ ఆఫీసర్ సుమిత్ర హాజరై కోవిడ్ 19 టీకా ఇస్తున్న ప్రక్రియను పరిశీలించారు. అంతకంటే ముందు వ్యాక్సినేషన్ కేంద్రం ప్రారంభించగానే ఫ్రంట్ లైన్ సిబ్బంది కరతర ధ్వనులతో హర్షం వ్యక్తం చేశారు. ఇక కరోనా మహమ్మారికి చెక్ పట్టవచ్చునని వాళ్ళు ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. అనంతరం వైద్యులు రమేష్ మాట్లాడుతూ కోవిడ్ 19 వ్యాక్సిన్ పూర్తి సురక్షితమని అన్నారు. వ్యాక్సిన్ పై వస్తున్న అపోహలు నమ్మొద్దని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది సరిత, సంగీత, నవీన, మంజుల, ఎమాన్యుయల్, పెంటయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. మనం ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న వ్యాక్సిన్ మన పిఎస్సికి అందుబాటులోకి వచ్చింది. మనం చూస్తూనే ఉన్నాము. చాలా రోజుల నుంచి మనం ఈ కరోనా మహమ్మారి నుంచి ఏ విధంగా సఫర్ అవుతున్నామో, ముఖ్యంగా ఇప్పుడు మనం దీన్ని నివారించడానికి మన గవర్నమెంట్ ఈ వ్యాక్సిన్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అందులో భాగంగానే మన ఈరోజు మన కొల్చారం పిఎస్సిలో ఈ కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగానే మనం ఇప్పుడు ఈ హెల్త్ స్టాఫ్కి, మరి అంగన్వాడీ టీచర్స్కి, అందరికీ ఇవ్వడం జరిగింది. ఇంకా ఈ వ్యాక్సిన్ తీసుకున్నామని, ఈ వ్యాక్సిన్ చాలా సేఫ్, దీనివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కొంతమంది వ్యక్తులు దీని మీద అపోహలు అవి ఇవి సృష్టిస్తున్నాం, ఎందుకంటే మేము తీసుకున్నాము, మాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏం రాలేవు. సో అందరు దీన్ని నమ్మాలి. ఎవరు ఏదో అపరిచిత వ్యక్తులు సోషల్ మీడియాలో ఏదో అపోహలు సృష్టిస్తున్నారు, వాటిని నమ్మొద్దు. ఇంకోటి, ఈ వ్యాక్సిన్ తీసుకున్నామని చెప్పి మనం అజాగ్రత్తగా ఉండొద్దు. మనం ఈ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ బయటికి వెళ్ళినప్పుడు తప్పకుండా మాస్కులు ధరించి, మన ఫ్రీక్వెంట్ హ్యాండ్ వాష్ చేసుకోవాలి, మరి ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే కోవిడ్ బారి కరోనా బారిన పడకుండా ఉండాలని కోరుకుంటున్నాం. ఓకే.